ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అన్నీ కూడా 2024 ఎన్నికలకు సంబంధించే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 ఏళ్ల పాటు సీఎంగానే కొనసాగుతారు. ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయినాయి, మరో 2 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. మరో 2 ఏళ్లే కాదు, మరికొన్ని దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగే అవకాశం ఉంది అంటూ జోస్యం చెప్పారు. తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మొన్న నెల్లూరు సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వెళ్ళిన సందర్భంగా ఆ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన కంపేర్ చేశారు, అంటే వైఎస్ఆర్ గారికి, అలాగే అంటే తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా, తండ్రికి తగ్గ తనయుడు కన్నా తండ్రిని మించిన తనయుడు అనేది ఆల్రెడీ చాలామంది చెబుతున్నమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే సీఎం పీఠం కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారో, ఎన్ని కాలాల పాటు సుదీర్ఘ పోరాటం చేశారో అనేది ఒకసారి పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుమించి తక్కువ టైంలోనే సీఎం పీఠాన్ని అధిరోహించారు అనేది చాలామంది చెప్తున్నమాట. అంతేకాదు దాదాపు ఆయన 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన, అధికారంలో ఉన్నది మాత్రం, ముఖ్యమంత్రిగా ఉన్నది మాత్రం 5.5 ఏళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం అయ్యే సమయానికి ఆయన వయసు దాదాపు 55 ఏళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 46 ఏళ్ళకే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో, అంటే రాజశేఖర రెడ్డి గారు ఎలా కష్టపడ్డారో, ఎంత కష్టపడి వచ్చారో, అప్పుడు కాంగ్రెస్ని గెలిపించడానికి ఆయన కష్టపడ్డారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకొని 5 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండి తర్వాత అధికారంలోకి రావడం, అంటే చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నవీన్ పట్నాయక్తో పోల్చారు, ఎందుకంటే నవీన్ పట్నాయక్ ఇప్పటికే 5 దఫాలుగా సీఎం అవుతా వస్తున్నారు, ఇప్పటికే ఆయనే సీఎంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎలా అయితే వరుసగా ముఖ్యమంత్రి అవుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దశాబ్దాలు పాటు 2024 కాదు, 29 కాదు, 34 వరకు కూడా, 34 కాదు, ఇలా కంటిన్యూగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, వేరే ఆప్షన్ అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో, ఆయన మించిన పాలన చేసే ధైర్యం ఎవరికీ లేదు అనేది ఆయన చెప్పిన మాట. అంటే అంత అద్భుతమైన పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. అంటే ఓకే, దశాబ్దాలుగా సుదీర్ఘకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటే, ఎందుకంటే ఆయన కూడా అన్నది అదే కదా, 30 ఏళ్ల పాటు కొనసాగాలి పదవిలో, 30 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు అనేది. కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే 2024 ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆల్టర్నేటివ్స్ కనిపిస్తున్నా, ఆల్టర్నేటివ్ పార్టీలు కనిపిస్తున్నా, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కనిపిస్తున్నా, వాళ్ళే ఆల్టర్నేట్ అవుతారా లేదా వైసీపీకి ఆల్టర్నేటివ్గా ప్రజలు ఓటేజ్ గెలిపిస్తారా లేదనేది రేపు 2024 ఎన్నికలు తేల్చాలి. ఒకవేళ ఇప్పుడు ఇంత పీక్ టైంలో కూడా వాళ్ళెవరు ఆల్టర్నేటివ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారే సరైన వ్యక్తి అని కనుక ప్రజా తీర్పు వస్తే, నిజంగా ఈయన అన్నట్టు దశాబ్దాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కంటిన్యూ అవుతారేమో అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఏది ఏమైనా ఈ మాటలు ఇప్పుడు వైఎస్ ఫ్యాన్స్కి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు కాస్తంత మరి ఇంత జోష్ పెంచాయని చెప్పాలి.